వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. సింహాద్రి అప్పన్నను కుటుంబ సమేతంగా దర్శించుకున్న ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఎన్ఈఆర్. ఆదివారం ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడికుదిటి ఈశ్వర్రావు తన మనవరాలైన మహాలక్ష్మి జన్మదినాన్ని పురస్కరించుకుని కుటుంబ సమేతంగా సింహాచలం అప్పన్న స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు స్వామివారి దర్శనానికి వచ్చిన నడికుదిటి ఈశ్వర్రావు కుటుంబ సభ్యులని ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. కార్యక్రమంలో బీజేపీ ఉత్తరాంధ్ర సోషల్ మీడియా కోఆర్డినేటర్ మహేష్ వారికి ఘనస్వాగతం పలికారు. పెద్దదూగాం దగ్గర ఎడమ కాలువ వద్ద సాగునీరు విడుదల చేసిన నర్సనపేట నియోజకవర్గ ఎమ్మెల్యే బొగ్గు రమణమూర్తి. నర్సనపేట నియోజకవర్గ శాసనసభ్యులు బొగ్గు రమణమూర్తి మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో కాలువలు నిర్లక్ష్యానికి గురి అయ్యని, ఈ ఏడాదికి వాటిని తాత్కాలికంగా మరమ్మతులు చేపట్టి 36,000 ఎకరాలకు సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకున్నామని చెప్పారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యకులు సింహ చంద్రశేఖర్, వెలమల రాజేంద్ర, బొగ్గు గోవిందరావు, మెండ రాంబాబు తదితరులు పాల్గొన్నారు. రాష్ట పోలీసు ప్రధాన కార్యాలయానికి బదిలీపై వెళ్లనున్న ఎస్పీ జీఆర్ రాధిక. శ్రీకాకుళం జిల్లాలో జూలై 15 జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 3 పోలీసు విభాగం అధికారులు, సిబ్బంది సంపూర్ణ సహకారం అందించడం వల్ల ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించగలిగామని పోలీసు యంత్రాంగం సహకారాన్ని జిల్లా ఎస్పీ జీఆర్ రాధిక కొనియాడారు. ఇటీవల జరిగిన సాధారణ బదిలీలో భాగంగా జిల్లా ఎస్పీ జీఆర్ రాధిక రాష్ట పోలీసు ప్రధాన కార్యాలయానికి బదిలీపై వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం ఎచ్చెర్ల 3 రిజర్వు పోలీసు మైదానంలో 3 రిజర్వు యంత్రాంగం ఆధ్వర్యంలో సెరమోనీ పెరేడ్ నిర్వహించి జిల్లా ఎస్పీకి గౌరవ వందనాన్ని సమర్పించి ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ క్రమంలో ఎస్పీ పోలీస్ పరేడ్ను పరిశీలించి అభినందించారు. జిల్లా 3 పోలీసు యంత్రాంగం జిల్లా ఎస్పీని దుస్సాలువుతో సన్మానించి జ్ఞాపికను బహుకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, జిల్లాలో సుమారు 2.5 సంవత్సరాలు పనిచేయడం జరిగిందని, జిల్లా ప్రజలు, పోలీస్ సిబ్బంది అందరూ సహాయ సహకారాలు అందించారని పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా శాంతియుత జిల్లా అని, ఎక్కడికి వెళ్లినా జిల్లాలో ప్రజలని, పోలీస్ అధికారులని, సిబ్బందిని మర్చిపోలేమని అన్నారు. ప్రతి ఒక్కరూ అంకితభావంతో, నిబద్ధతతో, మరింత ఉత్సాహంగా విధులు నిర్వహించి జిల్లాకు పేరు ప్రఖ్యాతులు తేవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ప్రేమ్ కాజల్, డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు. సహారిండియా ఖాతాదారులకు తమ డిపాజిట్ సొమ్ము చెల్లించాలని సీఐటియు జిల్లా ఉపాధ్యక్షులు డిమాండ్ చేశారు. సహారిండియా ఖాతాదారులకు తమ డిపాజిట్ సొమ్ము చెల్లించాలని, లేకుంటే దశలవారీ పోరాటాలు చేపడతామని సీఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ అమ్మన్నాయుడు, సహారిండియా ఖాతాదారుల పోరాట కమిటీ జిల్లా అధ్యక్షులు బోయిన సత్యనారాయణ హెచ్చరించారు. సహారిండియా సంస్థ ఖాతాదారులకు, ఏజెంట్లకు పూర్తిగా డబ్బులు చెల్లించాలని కోరుతూ శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సహారిండియా తమ సంస్థను నమ్మిన ఖాతాదారులకు, ఏజెంట్లకు టోక్రా వేసి మోసం చేసిందన్నారు. తమ సంస్థలో డబ్బులు పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని ఆశ చూపి ఏజెంట్లు ఖాతాదారుల నుండి 1,000 కోట్ల రూపాయలు వసూలు చేసిందని, ఖాతాదారులకు ఇచ్చిన బాండ్లకు సమయం ముగిసినా డబ్బులివ్వకుండా సహారా సంస్థ దుర్మార్గంగా వ్యవహరిస్తుందని, సుప్రీంకోర్టు 2012లో 15% వడ్డీతో సహారా ఖాతాదారులకు వారి డిపాజిట్ సొమ్మును చెల్లించాలని ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. సహారిండియా ఖాతాదారులకు డబ్బులు చెల్లించకపోయినా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, కేంద్ర బీజేపీ పెద్దల అండదండలు సహారా సంస్థకు ఉండడమే కారణమని విమర్శించారు. ఈ సంస్థలో మన రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ, ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రజలు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టారని, దేశవ్యాప్తంగా 4 కోట్లకు పైగా బాధితులు ఉన్నారని, జిల్లాలో 100,000 మంది వరకు బాధితులకు 500 కోట్ల రూపాయల వరకు చెల్లించాల్సి ఉందని అన్నారు. 2018లో బాండ్లకు డబ్బులు ఇస్తామని చెప్పి మళ్లీ వాటిని సహారా క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ అని, స్టార్స్ మల్టీపర్సెస్ కోఆపరేటివ్ సొసైటీల్లో ఆ సొమ్మును మళ్లించడం జరిగిందన్నారు. చివరకు ఇన్నేళ్ల తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సెంట్రల్ రిజిస్టర్ కోఆపరేటివ్ సొసైటీ ద్వారా దేశం మొత్తం ప్రతి ఖాతాదారుడికి చెల్లింపులు చేస్తామని మీడియా ముఖంగా కేంద్ర మంత్రి అమిత్ షా జులై 18, 2023న చెప్పిన నేటికి సంవత్సరకాలం గడిచినా ఇంతవరకు దేశం మొత్తం పైన 5% కూడా ఖాతాదారులకు చెల్లింపులు జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం జిల్లా పరిషత్ గ్రీవెన్సెల్లో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండకర్ కు వినతి పత్రాన్ని అందించారు. కార్యక్రమంలో సీఐటియు జిల్లా ఉపాధ్యక్షులు సూరయ్య, జిల్లా కార్యదర్శి గణపతి, శ్రీకాకుళం పట్టణ కన్వీనర్ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన కేవీ మహేశ్వర్రెడ్డి. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్రెడ్డి తమ ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించారు.
ఈ క్రమంలో ముందుగా జిల్లా ఆర్ముడ్ పోలీస్ సిబ్బంది ఎస్పీకి గౌరవ వందనాన్ని సమర్పించారు. ముందుగా అర్చకులు వేదమంత్రాలు, పూర్ణకుంభం, మంగళ వాయిద్యాలతో ఆహ్వానించి ప్రత్యేక పూజ కార్యక్రమాల అనంతరం ఎస్పీ బాధ్యతలు చేపట్టారు. ఈ క్రమంలో అదనపు ఎస్పీలు ప్రేమ్ కాజల్, ఉమామహేశ్వరరావు, ఎస్ఈబీ అదనపు ఎస్పీ గంగాధర్, పలువురు పోలీస్ అధికారులు, సిబ్బంది, కార్యాలయ సిబ్బంది మరియు పోలీస్ అసోసియేషన్ సభ్యులు ఎస్పీని మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందజేశారు. అనంతరం అదనపు ఎస్పీలు డీఎస్పీలతో కాసేపు జిల్లా పరిస్థితులపై సమీక్షించారు. భూముల రక్షణకై పోరుబాట పట్టిన ఆదివాసీలు జలుమూరు మండల కేంద్రంలో ర్యాలీ. జలుమూరు మండలం మర్రివలస పంచాయతీ ఎస్టీ మాకివలస ఆదివాసీలు తమ భూముల రక్షణకై పోరుబాట పట్టారు. సోమవారం భారత రాజ్యాంగ ప్రదాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అక్కడి నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఆదివాసీల భూములను కాపాడాలని, ఆదివాసీల సాగు భూములకు రక్షణ కల్పించాలని, పట్టాలు మంజూరు చేయాలని నినాదాలు చేశారు. మా భూములు కాజేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, 114 ఎకరాల భూ రికార్డులపై సీబీసీఐడితో విచారణ జరిపించాలని నినాదాలు చేశారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం వరకు ధర్నా నిర్వహించి వినతి పత్రాన్ని అందించారు. మంజూరు చేయాలి, 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 ఆదివాసీల సాగు భూములకు పట్టాలు మంజూరు చేయాలి, 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 ఎస్టీ మాకులస ఆదివాసీలకు రక్షణ కల్పించాలి, 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 ఎస్టీ మాకులస ఆదివాసీలకు రక్షణ కల్పించాలి, కల్పించాలి, కల్పించాలి. ఈ ధర్నాను ఉద్దేశించి ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వాబ యోగి మాట్లాడుతూ, ఎస్టీ మాకివలస ఆదివాసీలకు రక్షణగా ఉంటూ వారు సాగు చేస్తున్న భూములకు తక్షణమే పట్టాలు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 100 ఎకరాల భూములు ఉన్న భూస్వాములకు 1972 ల్యాండ్ సీలింగ్ చట్టం వర్తించదా అని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఆదివాసీల ప్రాంతంలో ఆదివాసీల అమాయకత్వం ఆసరాగా తీసుకుని పూర్వం నుండి ఇప్పటి వరకు ఆదివాసీల భూములు దోచుకుంటున్నారని, తప్పుడు రికార్డులు సృష్టిస్తున్నారని, ఆదివాసీల అమాయకత్వాన్ని అలుసుగా చేసుకుని నిలువు నీడ లేకుండా చేస్తున్నారని వాబ యోగి ఆవేదన చెందారు. 4 తరాల నుండి ఈ యొక్క ఆదివాసీల భూములు పండించుకుంటూ సాగు చేసుకుంటూ ఆ గ్రామం నుంచి వ్యక్తులు ఆదివాసీలంతా కూడా ఎన్నడూ లేని విధంగా 4 తరాల నుంచి చేస్తూ అనేకమైన పంటలు పండించుకుంటూ దాని మీద జీవనాధారం చేసుకుంటూ బతుకుతున్న ఆదివాసుల మీద ఈ మధ్య కాలంలో ఓడ సత్యనారాయణ గుప్తా మరియు సీతాప్రసాద్ గుప్తా అనే వ్యక్తులు వచ్చి 114 ఎకరాల భూమి మాకు ఇక్కడ ఉన్నది అని ఎప్పుడూ లేని, ఎన్నడూ లేని విధంగా 114 ఎకరాల భూమి మాకు ఉన్నది ఇక్కడ అని చెప్పి దౌర్జన్యంగా చేసి ఆ ఏదైతే భూమి మీద వచ్చి వాళ్ళు పంట నాశనం చేస్తా ఉంటే ఆ పంట నాశనానికి అడ్డుకున్నారు అక్కడ ఆదివాసీలు. ఈ పంట నాశనం అడ్డుకుంటున్నారని చెప్పి వారికి అక్కడి నుంచి ఆగకుండా ఏదైతే ఆదివాసీ ఇళ్ళు ఉన్నాయో ఇంటి మధ్యన కూడా కులరాత్రి పాటి ఇక్కడ వరకు కూడా నా స్థలం ఉంది, నా భూమిని మీరు అడ్డు పెట్టుకుంటే మీ ఇళ్ళు కూడా ఇక్కడ నుంచి తొలగిస్తామని భయభ్రాంతులు చేసి ఇంటి మధ్యనే రాళ్లు పాతిన విషయం అందరికీ తెలిసిందే, మీకు కూడా తెలిసిందే, అలాగే మీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా చూసిన విషయమే. అందుచేతనే ఈ ఆదివాసులంతా ఈ రోజు పోరుబాటు పట్టడానికి, ఆదివాసి అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి ఈ రోజు భూమి మీదకి వచ్చే, రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితి ఉంది. అందుచేతనే మా యొక్క ఆదివాసి సంక్షేమ పరిషత్ తరఫున, ఆ గ్రామస్తుల తరఫున మేము ఒకటే వినవించుకుంటున్నాం, ఏదైతే తరతరాలుగా జీవించుకున్న భూమిని సాగు చేసుకుని జీవిస్తున్న ఆదివాసులకు భూ పట్టాలు మంజూరు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. 4 తరాలుగా ఆదివాసులు సాగు చేస్తున్న భూములపైన కందులు, జొన్నలు, రాగులు, వరి, పెసర, మినుము వంటి పంటలు పండిస్తూ జీవిస్తున్నారు. వారి యొక్క సాగు భూములపై ఎంతకాలం ఆటంకాలు లేవు. వాళ్ల తాతల నుండి, తండ్రుల నుండి కుమారుల వరకు వంశపారంపర్యంగా భూములు బదిలీ అవుతూ అనుభవిస్తున్నటువంటి ఈ భూములపై ఈరోజు ఈ భూములు మావి అని చెప్తూ సాగు భూముల్లో జేసీబీలు పెట్టినటువంటి వాళ్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, ఆదివాసీలకు అండగా ఆదివాసీ సంక్షేమ పరిషత్ నిలబడుతుందని చెప్పారు. తక్షణమే తహసీల్దార్ నుండి కలెక్టర్ వరకు, రెవెన్యూ యంత్రాంగం వరకు స్పందించి ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ఆదివాసులకు న్యాయం జరపాలని వంకల మాధవరావు, అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట నాయకులు డిమాండ్ చేశారు. ప్రజల నుండి వచ్చే ఫిర్యాదులను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అధికారులను ఆదేశించారు. ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదికను సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ తో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పరిష్కరించాల్సిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలన్నారు. జీసగడా మండలం వెలగాడ గ్రామానికి చెందిన పెట్టి ఆదిలక్ష్మి నడవలేని పరిస్థితిని కలెక్టర్ గమనించి ఆయనే ఆమె వద్దకు వెళ్లి ఆమె సమస్యను అడుగ్గా అందుకు సంబంధించిన భూ సమస్య గురించి కలెక్టర్కు ఆమె వివరించగా సమస్య పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదికకు 191 ఫిర్యాదులు వచ్చాయి. ప్రతి జిల్లా అధికారి ప్రతికూల వార్తలపై తక్షణమే స్పందించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. నిర్ణీత సమయంలో పూర్తి సమాచారంతో వివరణ జారీ చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు, జిల్లా పరిషత్ సీఈఓ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్.